హాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకొచ్చింది ఈ కేసుకు సంబంధించిన రికార్డులు సమర్పించాల్సిందిగా తెలంగాణ ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది డిజిటల్ రికార్డులు కాల్ డేటా సాక్షులు నిందితుల వాగ్మూలానికి సంబంధించిన వివరాలు అందజేయాలని లేఖలో ఈడీ అధికారులు కోరారు ఈడీ అధికారులు అడిగిన పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది వాటి లావాదేవీలు నిర్వహించారన్న అభియోగాల నేపథ్యంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పటికే పలువురిని పిలిచి విచారించిన సంగతి తెలిసిందే ఎక్సైజ్ శాఖ దీనికి సంబంధించి మొత్తం పన్నెండు కేసులను నమోదు చేయగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వాటి అభియోగ పత్రాలను సమర్పించి ఈ కేసుల్లో సినీ ప్రముఖులకు సంబంధాలు లేవని తెలిసిందే ఈడీ కేసు మాత్రం ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది అయితే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు సందర్భంగా సేకరించిన డిజిటల్ రికార్డులను ఇప్పటివరకు తమకు సమర్పించలేదని ఈడీ కొద్ది రోజుల క్రితం న్యాయస్థానం దృష్టికి తెచ్చింది టాలీవుడ్ డ్రగ్స్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని ఎంపీ రేవంత్ రెడ్డి గతంలో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ క్రమంలో డిజిటల్ రికార్డుల అంశం తెరపైకొచ్చింది తాము దర్యాప్తు చేస్తామంటూ ఈడీ ఇదివరకే కేసులో ఇంప్లీడ్ అయ్యింది ఈ క్రమంలో దర్యాప్తు వివరాలను ఈడీకి అప్పగించాలని న్యాయస్థానం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ను ఆదేశించింది ఎఫ్ఐఆర్లు అభియోగ పత్రాలను మాత్రమే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తమకు అప్పగించిందని డిజిటల్ రికార్డులని ఇవ్వలేదంటూ ఈడీ న్యాయస్థానం దృష్టికి తెచ్చింది కేసుల్లో మనీ లాండరింగ్ జరిగిందా లేదా అన్న అంశాన్ని తేల్చేందుకు ఆ రికార్డులు తప్పనిసరి అని తెలిపింది దీంతో వాటిని ఈడీకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో ఎక్సైజ్ షాకు ఈడీ లేఖ రాసింది